ప్రైజ్ లార్డ్. మరొకసారి ఈ యొక్క చైన్ ప్రేయర్లో మనం పార్టిసిపేట్ చేయడానికి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు. మనం ప్రార్థనలో ప్రవేశించక మునుపు ఒకసారి దేవుని వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానించి అప్పుడు ప్రార్థనలో ప్రవేశిస్తాం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినెడల ఆకాశము నుండి వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. 2 Chronicles 7:14. If my people who are called by my name shall humble themselves and pray and seek my face and turn from their wicked ways, then will I hear from heaven and will forgive their sin and will heal their land. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే తగ్గించుకొని ప్రార్థన చేసిన ఎడల. తగ్గించుకోవడం ఎంత సులువంటే తగ్గించుకోవడం అదే సమయంలో చాలా కష్టం. మన చేతిలో ఒక పైసా లేనప్పుడు, మనకు పెద్దగా చదువుకున్నప్పుడు, మనకని తలాంతులు లేనప్పుడు, మనకి పలుకుబడి లేనప్పుడు, మనకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు తగ్గించుకుంటాం. మన మాటలో తగ్గింపు కనబడుతుంది, మన ప్రవర్తనలో తగ్గింపు కనబడుతుంది, మనం చేసే పనులలో అంటే ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాం, ఎందుకంటే మనం ఏం చేసుకోలేము కాబట్టి. అదే సమయంలో మనం బాగా చదువుకొని మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి బాగా డబ్బుండి పలుకుబడి ఉండి అన్నీ ఉన్నప్పుడు తగ్గించుకోవడం అనేది చాలా కష్టం. కాబట్టి తగ్గించుకోవడం ఒక విషయంలో ఎంతో సులువు, అదే సమయంలో తగ్గించుకోవడం చాలా కష్టం కూడా. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం తగ్గించుకొని ప్రార్థన చేయమంటున్నాడు. ఏ సమయంలో అంటే మనం అన్నీ చేసుకోగలిగి కూడా, మనం అన్నీ చేయగలిగి కూడా దేవుని మీద ఆధారపడడం. ఉదాహరణకి మన చైన్ ప్రేయర్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ డిగ్రీస్ చేసిన వాళ్ళే, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, ఎంటెక్, తర్వాత ఫిజియోథెరపీ, లేకపోతే ఈ విధంగా రకరకాలుగా అందరు ప్రొఫెషనల్ డిగ్రీస్ చదువుకున్న వాళ్ళే. కాబట్టి మన జ్ఞానం ఉంది, మనకు తలాంతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి తగ్గించుకోవడం చాలా కష్టం. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం కోరుకుంటున్నాడంటే ఆయన మీద ప్రతి విషయంలో ఆధారపడాలి. ఈ సమయంలో జరిగేది అదే. మనిషి అనుకున్నాడు, అంతరిక్షాన్ని నేను చేరుకుంటున్నాను, సమస్తము కూడా నేను చేయగలను అని అనుకున్నాడు. కానీ ఈ సమయంలో చూస్తే మరి ఆ రోగాన్ని మరి మనిషి దానికి మందు కనుక్కోలేకపోతున్నాడు కదా, అంత వెంటనే ఎదుర్కోలేకపోతున్నాడు. మనకు మంచి ఉదాహరణ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. మార్కు సువార్త 15వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ వారు యేసుక్రీస్తు ప్రభువుని ఏమంటున్నారంటే, నీవు సిలువ మీద నుంచి దిగి వచ్చి నిన్ను నీవు రక్షించుకో, అందరినీ రక్షించు అంటున్నారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు దేవాదేవుడు, శక్తి కలిగిన దేవుడు, సృష్టికర్త, దేవుని కుమారుడు, ఆది అంతము ఎరిగినవాడు, ఆది నుంచి అంతాన్ని ఎరిగిన దేవుడు. ఇప్పుడు అదే పరిస్థితిలో నీవు నేను కనుక్కుంటే మనం ఏమంటామంటే, ఇప్పుడు నేనేంటో చూపిస్తాను, నేను ఎవరినో చూపిస్తాను, నేను అసలు నా సంగతి ఏంటో నేను చూపిస్తాను అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటో ఆయనకు తెలుసు. సిలువ మీద నుంచి దిగి రావడానికి ఆయన రాలేదు, కానీ సిలువలో చనిపోవడానికే వచ్చాడు. కాబట్టి ఆయన అన్నీ చేయగలడు. వాళ్ళు ఆయన రెచ్చగొడుతున్నారు, వారు శోధిస్తున్నారు, ఆయన చేయగలిగి కూడా ఆయన తగ్గించుకున్నాడు. ఎందుకంటే దేవుని చిత్తం జరగాలి కాబట్టి. కాబట్టి ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనం కోరుకునేది ఏంటంటే, మన దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే, వి షుడ్ హంబుల్ అండ్ ప్రే. మనం తగ్గించుకొని మనం చేయగలిగి కూడా ప్రభువా ఇది నువ్వే నాకు సహాయపడాలి, నువ్వు నాతో కూడా ఉండాలి, నీ ఆత్మ నడిపింపు నాకు కావాలి అనే యాటిట్యూడ్ కలిగి, అలాంటి వైఖరి కలిగి తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అంటున్నాడు. ఒకటి ఆ విధంగా మనము తగ్గించుకొని ప్రార్థన చేసిన చేయనట్లుగా దేవుడు మనకి సహాయం చేయనుగాక.